నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. 37వ వార్డులో మున్సిపల్ చైర్పర్సన్ తాడిపోయిన రాధిక రమేష్ పర్యటించారు. వార్డు పర్యటనలో భాగంగా 37వ వార్డులోని మురుగు కాల్వలను పరిశీలించి అందులోని సీళ్లను తొలగించే కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. ప్రజలు మురుగు కాల్వల్లో ప్లాస్టిక్ వ్యర్థాన్ని వేయడం మానుకోవాలని, చెత్తను మున్సిపల్ సిబ్బందికి అందజేసి సుందర తినాలకి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని చైర్పర్సన్ రాధిక రమేష్ తెలిపారు. మన ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు మేము ఈ రోజున స్కిల్ ప్రోగ్రాం 37వ వార్డులో తీయడం జరుగుతుంది. గత 3 రోజులుగా మేము పర్యటిస్తున్నాం. అలానే ఇల్లు పగలగొడతాన ఇసుక కంకర అనేది కాలువలో పడటాన నీళ్లు డ్రైనేజ్ ఆగిపోవటం జరుగుతుంది. ఆ స్కిల్ట్ కూడా చాలా పేరుకుపడ్డాన మేము ఈ రోజున ఈ స్కిల్ట్ అనేది తీపిస్తాం జరుగుతుంది. అలానే ఇల్లు నిర్మిస్తున్న వాళ్ళకి ఒకటే రిక్వెస్ట్గా చెప్తుంది ఏంటంటే, మా సిబ్బంది వస్తున్నారు వాళ్ళకన్నా చెప్పండి, వాళ్ళన్నా తీయిస్తారు కదా, అలానే మా దృష్టికి తీసుకొస్తే మేము దాన్ని పరిష్కరిస్తాము. అలానే మా వర్కర్స్ మా సిబ్బంది అందరూ చాలా చక్కగానే ఈ స్కిల్ట్ అనేది తీపిస్తున్నాం. స్కూల్ పిల్లలకి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఈ వర్షాకాలం వచ్చేదానికి రోడ్డు మీద వాటర్ అనేది నిలబడటం జరుగుతుందని చెప్పడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు ఇక్కడ చేయిస్తుంది జరుగుతుంది. ఈరోజు 37వ వార్డులో సిల్ట్ తీసే కార్యక్రమం గత 4 రోజుల నుంచి జరుగుతున్న విషయం మనందరికీ తెలిసిందే. మెయిన్గా ఈ భవనం వారి వీధిలో మన లెక్చరర్స్ కాలనీకి మన వాణికుమార్ హాస్పిటల్ రోడ్డుకి అనుసంధానమైన రోడ్డు నుంచి మన వి ఫర్నిచర్ మాల్ నుంచి భవనం వారి వీధి దాకా సిల్ట్ తీసే కార్యక్రమం చైర్మన్ గారు మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ప్రజలందరూ దోమలు ఉన్నాయని, బాగా విపరీతంగా దోమలు ఉన్నాయని మా దృష్టికి తీసుకురావడంతో చైర్మన్ గారిని రిక్వెస్ట్ చేయడంతో మేడం గారు కూడా మంచి హృదయంతో గత 4 రోజుల నుంచి ఈ వార్డు క్లీన్గా ఉండాలని చెప్పి, మా వార్డు గత 4-5 రోజుల నుంచి మా వార్డు నీట్గా క్లీన్ చేస్తున్నారు. చాలా ఆనందంగా ఉంది. దీనికి ప్రజలు కూడా ప్రజలకు అవసరమైన అన్ని రకాల సేవలను గ్రామ స్థాయిలోనే అందించాలన్న ఆశయంతో సచివాలయ వ్యవస్థను రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిందని ఎమ్మెల్యే అన్నమద్రి శివకుమార్ తెలిపారు. ఈ విధానం ద్వారా పారదర్శక పాలనను అందిస్తున్న ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాత్రమేనని ఎమ్మెల్యే అన్నమద్రి శివకుమార్ అన్నారు. రూరల్ మండలం కంచర్లపాలెంలోని నూతనంగా 43.70 లక్షల వ్యయంతో నిర్మించిన గ్రామ సచివాలయం, 20.8 లక్షలతో నిర్మాణం చేసిన వైఎస్ఆర్ విలేజ్ హెల్త్ క్లినిక్ ను సోమవారం సాయంత్రం ఆయన ప్రారంభించారు. ఆరోగ్యశ్రీ పరిమితిని 25 లక్షలకు పెంపుదల చేసిన ఆరోగ్యశ్రీ కార్డులను పంపిణీ చేశారు. సభకు గ్రామ సర్పంచ్ కోపెల్ల మణమ్మ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అన్నభద్రి శివకుమార్ మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ రకాల సంక్షేమ పథకాలను నియోజకవర్గంలో గరిష్టంగా అందజేస్తున్నట్లు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా పిహెచ్సిలు, జిల్లా, ఏరియా ఆసుపత్రులను బలోపేతం చేసినట్లు వెల్లడించారు. అదనంగా పట్టణాల్లో వైఎస్ఆర్ అర్బన్ హెల్త్ సెంటర్లు, గ్రామాల్లో వైఎస్ఆర్ విలేజ్ హెల్త్ క్లినిక్స్ ను నిర్మిస్తున్నట్లు చెప్పారు. అన్ని ఆసుపత్రుల్లో స్పెషలిస్ట్ వైద్యులు సిబ్బందిని ప్రభుత్వం భర్తీ చేసిందని, ఆరోగ్యశ్రీ కింద పేదలకు అందచేసే వైద్య సహాయ పరిమితిని ప్రభుత్వం 25 లక్షలకు పెంచిన విషయాన్ని గుర్తు చేశారు. సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని తనను ప్రజలు ఆశీర్వదించాలని కోరారు. ఈ 3 సెంటర్స్ ని ప్రతి గ్రామంలో పర్మనెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని కట్టుకుంటాం వస్తామంట. దాంతో భాగంగానే ఈరోజు కంచలపాల గ్రామంలో నూతన సచివాలయాన్ని సుమారు 4 లక్షలతో ఈ సచివాలయాన్ని, అలాగే సుమారు 21 లక్షలతో వెల్నెస్ సెంటర్ ని ఏర్పాటు చేసి
పండితుని ఈరోజు పూర్తి చేసుకొని వినాయక ఆ సందర్భంగా మీ అందరినీ కలిసే అవకాశం. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రభుత్వం ఏర్పడినాక సంక్షేమానికి పెద్ద ప్రయారిటీ ఇచ్చారు. ఏంటి ప్రయారిటీ అంటే ఎక్కడైతే పేద వర్గాలు కానీ ఎక్కడైతే జీతరగత వర్గాలు కానీ ఉన్నాయో వాళ్ళందరికీ ప్రభుత్వం నుంచి సంక్షేమం ద్వారా డైరెక్ట్గా వాళ్ళ అకౌంట్లోనే ప్రభుత్వం ఇచ్చే సంక్షేమాన్ని డీబీటీ పద్ధతిలో అందజేస్తాం. ఉదాహరణకు ఇదే గ్రామాన్ని మనం తీసుకుంటే సుమారు ఇదే గ్రామంలో ఈరోజు పెన్షన్స్ సుమారు 500 దాకా పెన్షన్స్ వస్తా ఉంటాయి. 500 మందికి ఈ గ్రామంలో పెన్షన్ వస్తాయి. 15,15,000 రూపాయలు ఒక పెన్షన్కే 1వ తారీఖు పొద్దున్నే ఈ గ్రామంలో ఈరోజు పెన్షన్ సుమారు 1వ తారీఖు నుంచి మీ అందరికి వస్తున్నది 3,000 రూపాయలు. అంటే 500 మందికి పెన్షన్ ఈ ఒక్క అంగల ఈ ఒక్క కచ్చిలపాలె గ్రామంలో ఎవరైతే 60 సంవత్సరాలు దాటి కానీ ఎవరైతే వికలాంగులు కానీ ఎవరైతే వసంతువులు కానీ ఉన్నారో వాళ్ళందరికీ ఇస్తాం. ఇదే గ్రామంలో నేను ఇప్పుడు శాసనసభ్యుడిగా సుమారు ఈ 4 సంవత్సరాల్లో 28 కోట్ల రూపాయల సంక్షేమాన్ని డైరెక్ట్గా 24,30,47,47,000 రూపాయలు డైరెక్ట్గా ప్రజల అకౌంట్లో ఇదే గ్రామంలో ఆల్రెడీ జరిగింది. మరి ఈ గ్రామస్తులందరి కోరిక మేరకు ఎమ్మెల్యే గారు అడిగితే ఈరోజు చాలా మంచి రోజు. ఈ గ్రామంలో 65 లక్షల రూపాయలు ఏర్పాటు చేసినటువంటి గ్రామ సచివాలయం, అదేవిధంగా వెల్నెస్ సెంటర్ 20 లక్షల రూపాయలు పెట్టి ఏర్పాటు చేసి మరి అభివృద్ధి పదవి నిలిచారు. మీ అందరూ తెలిసిన విషయమే, గతంలో కూడా మరి స్వర్గీయ అన్నభక్తుడు సత్యనారాయణ గారు ఈ ప్రాంతంలో రైతు బాంధవుడు రైతు కుటుంబం నుంచి వచ్చి మరి రాష్ట్ర మంత్రి దాకా ఎదిగి ఈ అభివృద్ధి ఈ ప్రాంతం మొత్తాన్ని కూడా ఎంతో సుందరవాదంగా చేసిన కనుక మనందరికీ తెలుసు. ఎందుకంటే ఉదాహరణకి ఇక్కడ ఈ కంచెలపాలెం, సోమసుందరపాలెం, చారపూడి గ్రామాల మధ్య ధనాది పట్టణానికి అతి సమీపంలోనే మరి దాదాపు 70 ఎకరాల పొలాన్ని కూడా ల్యాండ్ ఎక్విజిషన్ చేసి ఆ రోజుల్లోనే ఇక్కడ అన్ని ఇండస్ట్రియల్ ఏరియాని తీసుకొచ్చి మరి ఈ ప్రాంత వాసులందరికీ కూడా బోస్ రోడ్లోని శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి అమ్మవారి ఆలయంలో సోమవారం రాత్రి దీపోత్సవం నిర్వహించారు. అయోధ్యలో రామ మందిర ప్రాణ ప్రతిష్ఠ సందర్భంగా కమిటీ ఆధ్వర్యంలో దీపోత్సవం, హనుమాన్ చాలీస పారాయణం నిర్వహించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే అన్నభద్రి శివకుమార్, పుష్ప దంపతులు పాల్గొన్నారు. పెద్ద సంఖ్యలో భక్తులు ఆలయ ప్రాంగణంలో దీపాలు వెలిగించి చాలీస పారాయణం చేశారు. కమిటీ అధ్యక్షులు నూకల వేణుగోపాలరావు, కార్యదర్శి బూరెల నరసింహారావు, ఉప్పల వరదరాజులు పర్యవేక్షించారు. ఈరోజు పరమ పవిత్రమైనటువంటి అయోధ్య రామ మందిర నిర్మాణం జరిగి బాలరాముడి ప్రతిష్టా మహోత్సవం జరిగినటువంటి రోజున ప్రపంచమంతా కూడా భారతదేశం వైపు ఒక్కసారి చూసింది. ఇటువంటి పుణ్యదినాన ఈ రోజున వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానం ఆవరణలో మరి 11,000 దీపాలతో అలంకరించి మరి అలానే
ఆ యొక్క అయోధ్య రాముడికి సంబంధించినటువంటి మరి రామనామం, అట్లనే మరి వచ్చేటప్పటికి చిన్నపిల్లలతో హనుమాన్ చాలీసా పారాయణ, భరతనాట్యం అని కూడా కార్యక్రమాలు పెట్టి ప్రజలందరినీ ఆధ్యాత్మిక భావన వైపు, ఆధ్యాత్మిక చిందన భక్తిభావం వైపు తీసుకురావాలనే సదుద్దేశంతో మరి మన ఎమ్మెల్యే గారు తెనాలి శాసనసభ అన్నమ శివకుమార్ పుష్పగారి దంపతుల ఆధ్వర్యంలో మరి మొన్న జరిగిన 7వ తారీఖు నుంచి 12వ తారీఖు జరిగిన హనుమతీశ్వర చండీయాగం జరిగి అప్పుడే వారం అయిపోయిందా అనిపిస్తోంది. అయోధ్యలో ఉన్నటువంటి శ్రీరాములవారి ప్రతిష్టని పునస్కరించుకొని తెనాలి బోస్ రోడ్లో వేయించేసినటువంటి శ్రీ వాసవి కన్యకా పరమేశ్వర అమ్మవారి దేవస్థానంలో మరి దేవస్థానం సత్రం కమిటీ వారి సౌజన్యంతో శ్రీ వాసవి మాత ఫ్రెండ్ సర్కిల్ అనేటువంటి వారందరూ కలిసి ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. మరి చిన్నపిల్లలైనా కూడా మరి భగవంతుని అట్లా భక్తిభావంతో ఇట్ల పెద్ద ఆధ్యాత్మిక కార్యక్రమం చేసినందుకు సత్రం కమిటీ తరఫున మేము అందరం కూడా వారికి ధన్యవాదాలు చెప్పుకుంటూ వాళ్ళందరూ కృతజ్ఞతలు. 11వ రోజు మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత ఆల్పాటి రాజేంద్ర ప్రసాద్ ప్రజాపాదయాత్ర కొల్లిపురం మండలం దావులూరు గ్రామం నుండి ప్రారంభించారు. ప్రజలకు జగన్ ప్రభుత్వ వైఫల్యాలను తెలియజేస్తూ చేస్తున్న పాదయాత్ర 11వ రోజుకు చేరుకుంది. దావులూరు నుండి ఉదయం 9:30 ప్రారంభించిన యాత్ర తూములూరు, యాదవపాలెం, క్రిస్టియన్ పాలెం, చింతలపాలెం నుండి పాత బొమ్మవాణిపాలెం, కొత్తూరు లంక చేరుకుంది. దారి పొడవునా ఆలపాటికి మహిళలు హారతులతో ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆలపాటి మాట్లాడుతూ, గత ప్రభుత్వంలో మేము చేసిన అభివృద్ధి తప్ప ఈ గ్రామంలో జగన్ ప్రభుత్వం చేసిందేమీ లేదన్నారు. ఇల్లు ఉచితంగా కట్టిస్తామని హామీ ఇచ్చి ఇంతవరకు దానిని పూర్తి చేయలేకపోయారని ఆరోపించారు. రోడ్ల నిర్వహణలో దారుణంగా విఫలమైన ప్రభుత్వం, జగన్ ప్రభుత్వాన్ని ఆలపాటి దుయ్యబట్టారు. తెలుగుదేశం పార్టీ జనసేన పొత్తు ఏర్పడినటువంటి నాయకత్వం, ఆ నాయకత్వంలో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు కలిసి ప్రజలకు ఇచ్చినటువంటి భరోసా తెలియజేయడానికి ఈ యాత్ర ప్రారంభమై 10 రోజులు కావస్తా ఉంది. ఏ గ్రామంలో చూసినా కూడా సంక్షేమం లేదు, అభివృద్ధి లేదు. వీళ్ళు చెప్పే సామాజిక మార్పుకి సంకేతం కూడా ఎక్కడ కూడా కనపడినటువంటి అంశం. మేము కట్టిన గుడులు కానీ, శ్మశానం కానీ, మేము చేసిన అభివృద్ధి తప్పితే ఇంకెక్కడ కూడా కనపట్లా. వీళ్ళు చేసిన అభివృద్ధి ఏంటంటే సొంత ఇంటికల సాకారం చేస్తామని చెప్పి పేదవాడిని మోసం చేసినటువంటి సంఘటన, రూపాయికే ఇల్లు కడతానని చెప్పి అప్పులు పాలు చేసినటువంటి సందర్భం, ఎవరికి ఏ రకమైనటువంటి ఆ హామీల ద్వారా వాళ్ళ యొక్క జీవితాల్లో మార్పు జరిగినాయి, పేదవాడిని ఇంకా పేదవాడిగా చేయడానికి ప్రయత్నించింది చెప్తే ఈ ప్రభుత్వం ఇవాళ ఆనాడు చంద్రబాబు నాయుడు పుణ్యం అంటూ దళితులకి జగ్జీవనరావు జీవనజ్యోతి పథకం కింద ఉచిత విద్యుత్తునిస్తే మిగతా వర్గాలకి మీ వల్ల ఈ రోజున విద్యుత్ ఛార్జీలు ఎంత భారమైనవి అనేది ఒకసారి గుర్తుకు తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది. నేను ఎక్కడో సమస్య చర్చించదలుచుకోలా, ఈనాడు నిత్యం అనుభవించే సమస్య, సామాన్య మానవుడి మీద 9 సార్లు కరెంటు పెంచి రకరకాల ట్రూ అప్ ఛార్జెస్ అని చెప్పి ఈ రోజున మోయలేనంత భారం, కరెంటు ఉన్నా లేకపోయినా పర్లేదు అనేటువంటి భావానికి ప్రజలు వచ్చారు అంటే మీరు ఏ రకమైన పాలన అందిస్తున్నారని చెప్పి పేదవాడికి నేను అడుగుతూ ఉన్నాను. కొన్ని గ్రామీణ ప్రాంతంలో రైతులకేమన్నా, రైతు కూలీలకేమన్నా వెసులుబాటు కలిగిస్తున్నారా అంటే
ఇవాళ రెండో పంట ఏ పంట అయినా వేసుకోనియండి, అది మొక్కజొన్న, జొన్న, లేకపోతే పెసర, మినువ లేకపోతే కంద, లేకపోతే ఏదైనా సరే నీటి వసత ఉన్న ప్రాంతంలో కూడా నీరు కరువు అయిపోతూ ఉంటుంటే రైతు ఏ రకంగా పంట పండించుకుంటాడని చెప్పి నేను అడుగుతా ఉన్నా. కనీసం అంతర్గత రోడ్లు కడితే, మేము గతంలో రోడ్లు వేస్తే దాదాపు 25,000 కిలోమీటర్ల రోడ్లు వేసినటువంటి ఘనత చంద్రబాబు నాయుడు గారిది. మరి ముఖ్యంగా పల్లెల్లో వెనుకబడ్డ ప్రాంతాల్లో కానీ పల్లెల్లో కానీ దాదాపు 10,000 కిలోమీటర్లు వేసినటువంటి ఘనత చంద్రబాబు నాయుడు గారి, దానికి డ్రైన్లు కూడా కట్టలేనటువంటి. క్రైస్ట్ టెంపుల్ ఆధ్వర్యంలో జనవరి 30, 31, ఫిబ్రవరి 1, 2 తేదీల్లో తెనాలిలో గొప్ప సువార్త స్వస్థత మహాసభలను నిర్వహించనున్నట్లు రెవరెండ్ సునీల్ కూచిపూడి ప్రేమ్ సాగర్లు తెలిపారు. మార్క్స్పేట రెండు గేట్ల మధ్యలోని సెయింట్ పాల్స్ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో సోమవారం మహాసభలకు సంబంధించిన వాల్ పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ప్రపంచంలోని అనేక దేశాల్లో విజయవాడ ప్రాంతంలో దైవ సేవలో బహుబలంగా వాడబడుతున్న క్రైస్ట్ టెంపుల్ వ్యవస్థాపకులు డాక్టర్ పాల్ ఇమానియల్ సిస్టర్ నిస్సీ పాల్ సువార్త సభలో వాక్య పరిచర్య చేస్తారని చెప్పారు. తెనాలి చెంచిపేటలోని ఆర్పిఎం క్లబ్లో ప్రతిరోజు సాయంత్రం 6 గంటలకు సభలు ప్రారంభమవుతాయని వివరించారు. ప్రముఖ సంగీత గాయకులతో ప్రతిరోజు సభల్లో ప్రత్యేక స్తుతి ఆరాధన ఉంటుందని పేర్కొన్నారు. తెనాలి పరిసర గ్రామాల్లోని క్రైస్తవులందరూ సభలో పాల్గొని దైవాశీర్వాదం పొందాలని కోరారు. సమావేశంలో సౌపాటి కిరణ్, చావలి అకుల్నాథ్, చావలి తేజ్వనాథ్, బొంత ప్రేమ్, పినపాటి కొండలరాజు, కటవరపు వినోద్, తోట శ్రీనివాసరావు, నేమూరు రవి, ఆలపాటి సుధీర్, పినపాటి సునీల్ పాల్ తదితరులు పాల్గొన్నారు. క్రైస్ట్ టెంపుల్ ఆధ్వర్యంలో ఈ నెల 30, 31 ఫిబ్రవరి 1, 2 తారీఖులో సువార్త స్వస్థత మహాసభలు ఏర్పాటు చేయడం అయింది. దీనికి ముఖ్య అతిథులుగా రెవరెండ్ పాల్ ఇమ్మానుయల్ గారు, మరి నిస్సీ పాల్ గారు పాల్గొంటున్నారు. ఈ యొక్క కూడికలను మీరు క్రైస్తవ సహోదరులందరూ పాల్గొని యొక్క కూడికలను జయప్రదం చేయండి, ఆత్మీయ మేలులు పొందండి. ఈ కూడికలు జరుగు స్థలము చెంచిపేటలోని ఆర్పిఎం క్లబ్ నందు. తేదీలు మరొకసారి చెప్తున్నాను, జనవరి 30, 31, 1, 2 యొక్క కూడికల్లో పాల్గొని ప్రతి ఒక్కరూ ఆత్మీయులు పొందవలసిందిగా కోరు. క్రైస్ట్ టెంపుల్ విజయవాడ వారి ఆధ్వర్యంలో సువార్త స్వస్థత మహాసభలు జనవరి 30, 31, 1, 2 తేదీ, ఫిబ్రవరి 1, 2 తేదీల్లో ఆర్పిఎం క్లబ్ చెంచిపేట నందు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క క్రైస్ట్ టెంపుల్ ఆధ్వర్యం జరిగే కూడికలకు రెవరెండ్ డాక్టర్ పాల్ ఇమ్మానుయల్ గారు, శ్రీమతి నిస్సీ పాల్ గారు అంతర్జాతీయ దైవజనులు మరి తెనాలి పట్టణానికి రావటం ఆశీర్వాదకరం కనుక తెనాలి పట్టణ పరిసర ప్రాంత ప్రజలు అన్ని సంఘాల వారు కూడా పాల్గొనండి. స్వస్థత వరంగల్. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.